ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేపట్టిన 24 గంటల్లోనే ఇచ్చిన హామీల్లో ప్రధానమైన 5 హామీల అమలుకు శ్రీకారం చుట్టడం చారిత్రాత్మకమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా బతికేందుకు చంద్రబాబు నాయుడు సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు గుదిబండగా మారబోతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 4000కు పింఛన్లు పెంపు, నిరుద్యోగుల ఉపాధికి స్కిల్ డెవలప్మెంట్, నిరుద్యోగులకు మెగా డిఎస్సి, పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కావలి ప్రజల తరపున అభినందనలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. కావలిలో ఎలాంటి దౌర్జన్యాలు, దోపిడీలు జరగకుండా చూస్తానని రాధాకృష్ణారెడ్డి తెలిపారు. ఎవరైనా గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, మాజీ ఏఎంసీ చైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ అలెక్య తిరువీధి ప్రసాద్, బీజేపీ కావలి పట్టణ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం, నాయకులు జనిగర్ల మనోహర్ తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే మొట్టమొదట చెప్పిన మాట, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత, ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్న యువత, అందరూ కూడా ఆర్థికంగా నలిగిపోతున్నటువంటి యువత, ఈ రాష్ట్రంలో పిల్లలందరికీ చదువులు చెప్పాల్సినటువంటి స్కూల్స్లో ఉపాధ్యాయులు లేక చాలా స్కూల్స్ మూతపడుతున్న వేళ డిఎస్సీని నిర్వహిస్తాను, తప్పకుండా మొదటి సంతకం డిఎస్సీ మీద సంతకం పెడతానని చెప్పిన మాట మీద ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తన మొదటి తొలి సంతకం డిఎస్సీ మీద 16387 పోస్టులకి ఈరోజును దరఖాస్తుల కోసం ఆహ్వానించడం జరిగింది. 2000 రోజున రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ పెంచాలి, యువత చదివిన చదువుకి ఈరోజు చేసే ఉద్యోగానికి స్పందన లేకుండా ఉంది, రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి, రాష్ట్రంలో ఉద్యోగ రూపకల్పన జరగబోతుంది, ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందబోతుంది, ఈ రాష్ట్రంలో పోర్ట్లు విపరీతంగా రాబోతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అతివేగంగా పెరగబోతుంది చంద్రబాబు నాయుడు టైంలో. కాబట్టి చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం రావడం కాదు, చేయబోయే ఉద్యోగానికి తగ్గ చదువును చదివించగలిగితే వాళ్ళకి ఉద్యోగాలు త్వరగా వస్తాయనే ఆలోచనతో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఈరోజు 3వ సంతకంగా పెట్టిన చంద్రబాబుని మనందరం కూడా అభినందించాలి. ఈ రోజున రైతులు ఒకటి నిరుద్యోగ యువతను కాపాడుకుంటూ రాష్ట్రానికి వెన్నెముకైనటువంటి రైతులను ఆదుకోవాలి, రైతులను భయభ్రాంతులను క్రియేట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని రైతులందరూ కూడా కాలరాశారు. అటువంటి రైతుల యొక్క జీవితాల్లో వెలుగును నింపడం కొరకు 2వ సంతకం కింద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దుపరుస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఒక ధైర్యమైనటువంటి నిర్ణయం, తీసుకున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. తాతలందరూ కూడా చెప్పిన మాట ప్రకారం ఏప్రిల్ లోనే ఇస్తానని ఎంత నమ్మకంతో చెప్పారు. ఏప్రిల్ నుంచే పెన్షన్ గా భావించండి, ఏప్రిల్ 1వ తేదీ నుంచే మీకు పెన్షన్ ఇచ్చినగా కన్సిడర్ చేయండి, ఏప్రిల్, మే, జూన్ నెల 3 నెలలకు కూడా నేను 4000 రూపాయలు ఇచ్చినట్టుగానే భావించండి, ఆ 3 నెలలకు సంబంధించిన అరియర్స్ అయిన 3000 రూపాయలు కూడా కలిపి ఇప్పుడు పెంచే 4000 రూపాయలతో కలిపి రేపు ఏప్రిల్ 1వ తేదీన 7000 రూపాయలు అందుకోబోతున్న అబ్బా తాతలకి నాకు ప్రజానీకానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆ సూచనలతో, ఆలోచనలతో అందరూ కూడా ఆయురాగ్యంతో ఉండే విధంగా ఈరోజు వృద్ధులను ఆదుకున్నటువంటి చంద్రబాబు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. రాష్ట్రానికి వాళ్ళు ఎలాకాలం ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి, వారి చల్లనీడలో ఈ రాష్ట్రం బాగుండాలి అంటే వారు అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆశ్చర్యాలతో ఈరోజు చంద్రబాబుని మనం అందరూ కూడా దీవించాలని కూడా ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా. అటువంటి గొప్ప నాయకత్వాన్ని ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చంద్రబాబు గారు కట్టారు కాబట్టి అన్నం తినే వాళ్ళు కూడా అన్నం తినకూడదని ఒక కక్ష సాధింపుతో ఈరోజు అన్నా క్యాంటీన్లు మూసేసినటువంటి వైనం,
5 సంవత్సరాల నుంచి పేదవాడు మధ్యాహ్నం పూట అన్నం తినడానికి ఈరోజు ధనవంతులు పెట్టిన హోటల్లో తినే స్థితికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని కాలరాసిన పేదవాళ్ళందరికీ అంకితం చేస్తూ మళ్ళా పేదల జీవితాల్లో వెలుగు నింపుతూ పేదవాళ్ళని ఆకలి తీర్చాలి, పేదవాళ్ళని హక్కులు చేర్చుకోవాలని ఆలోచన దృఢ సంకల్పంతో ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తిగా, ఒక మంచి మనసున్న రాజుగా ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అన్నా క్యాంటీన్లు. ఆ త్వరలోనే అన్నా క్యాంటీన్లు కూడా కావలిలో కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒంగోలు బస్ స్టాండ్ సెంటర్లో కూడా ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసేదానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇక్కడ యావలలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలి, ఇక్కడ ఎక్కడ దుర్మార్గాలు దౌర్జన్యాలు ఏవి లేకుండా కావలను ప్రశాంతంగా ఉంచేదానికి దాంట్లో మేమైనా సరే, నా నాయకులైనా సరే, కార్యకర్తలైనా సరే, ఏ ఒక్కరు కూడా యాంటీ ఎలిమెంట్స్ చేస్తే చర్యలు తీసుకోబడతాయని కూడా సందర్భంగా తెలియజేస్తూ స్వేచ్ఛగా ప్రజలు జీవించండి. ఏ ఒక్కరికి అన్యాయం చేసినా కావాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడు అండగా ఉంటుంది, ఎప్పుడు తెలుపులు తెలిసే ఉంటాయి. ఏ విధంగా ఇబ్బంది వచ్చినా తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించిన మిత్రపక్షాలను బీజేపీ జనసేన కూడా అండగా ఉంటుందని కావలిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని, స్వేచ్ఛగా జీవించాలని, ఏ ఒక్కరికి హాని జరగకుండా చూసుకునే బాధ్యత ఈ రోజు కుటుంబ పెద్దగా నాకు కాపలా కాసే అదృష్టాన్ని కల్పించిన కావలి నియోజక ప్రజలందరూ కూడా హామీ ఇస్తూ కావలిలో జరిగేటువంటి ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించిన, ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగపరిచిన ఎంతటి వారైనా తన మన అనే తేడా లేకుండా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తూ ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణాడి తీసుకున్నాడు. నేటి నుంచి ఇక్కడి నుంచి కావలిలో ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ జరుగుతుంది, పేదవాడు సంపాదించుకున్న ఆస్తికి ఎటువంటి రక్షణ అన్యాయం జరిగితే కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అండగా ఉంటాడని కూడా సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా ఆలోచించండి, అందరం కలిసిమెలిసి కావాలని అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా కావలి ప్రజానికి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేసిన గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ వెంగళశెట్టి కళ్యాణి, కాపు నాయకురాలు కావలి. హార్దిక శుభాకాంక్షలు. కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ శానం హరి, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కావలి.